హలో మిత్రులారా చతుర్భుజం అనగా క్వాడ్రిలేటరల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం చతుర్భుజం యొక్క కోణాల మొత్తం అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ అ క్వాడ్రిలేటరల్ నియమాన్ని గురించి చర్చించాం ఈరోజు మనం ఆ విషయానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం పదండి ప్రారంభిద్దాం చతుర్భుజం పీక్యూ లో కోణం పి కోణం క్యూ కోణం ఆర్ మరియు కోణం ఎస్ ఒకటి ఈస్టు రెండు ఈస్టు మూడు ఈస్టు నాలుగు నిష్పత్తిలో ఉన్నాయి దీని యొక్క అన్ని కోణాల కొలతలను కనుగొనండి మిత్రులారా కోణం పి కోణం క్యూ ఆర్ కోణం ఎస్ లను వరుసగా ఎక్స్ రెండు ఎక్స్ మూడు ఎక్స్ మరియు నాలుగు ఎక్స్ అనుకుందాం మరియు మనకు తెలుసు చతుర్భుజం యొక్క కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అని అంటే కోణం పి ప్లస్ కోణం క్యూ ప్లస్ ఆర్ ప్లస్ కోణం ఎస్ మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఎక్స్ల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అని ఎడమవైపు కోణాల మొత్తం పది ఎక్స్ దీనిని సూక్ష్మీకరిస్తే ఎక్స్ విలువ ముప్పై ఆరు లభిస్తుంది మనకు ఎక్స్ అంటే కోణం పి యొక్క కొలత తెలిసింది దీని సహాయంతో మనం మిగతా కోణాల కొలతలను కనుగొనవచ్చు మిగతా కోణాల కొలతలు ఈ విధంగా ఉంటాయి కోణం పి కోణం క్యూ ఆర్ మరియు కోణో ఎస్ వరుసగా ముప్పై ఆరు డెబ్భై రెండు నూట ఎనిమిది మరియు నూట నలభై నాలుగు డిగ్రీలు మీరు ఈ కోణాలన్నిటినీ కూడితే వాటి మొత్తం మూడు వందల అరవై డిగ్రీలుగా ఉండడం చూడవచ్చు పదండి ఇలాంటి మరొక ప్రశ్న చూద్దాం చతుర్భుజం ఈఎఫ్ యొక్క కోణాల నిష్పత్తి ఈ విధంగా ఇవ్వబడింది ఇచ్చిన నిష్పత్తి ఆధారంగా చతుర్భుజాన్ని నిర్మించండి మరియు దాని రకాన్ని చెప్పండి మిత్రులారా ఈ సూచనలని ఉపయోగించి ఈ ప్రశ్నను మీరే పరిష్కరించడానికి ప్రయత్నించండి తరువాత ప్రశ్నను చూద్దాం చతుర్భుజం ఏబిసిడిలో కోణం బి యొక్క కొలత కోణం ఏకు రెండు రెట్లుంది మరియు కోణం డి యొక్క కొలత కోణం సికు మూడు రెట్లుంది కోణం ఏ మరియు కోణం కోణోసీల మొత్తం ఐదు డిగ్రీలు అయితే ప్రతి కోణం యొక్క కొలతను కనుగొనండి మిత్రులారా మీరిక్కడ చిత్రాన్ని గీయవలసిన అవసరం ఉందా లేదు మనం చిత్రం గీయకుండానే ఈ ప్రశ్నను ఈ విధంగా పరిష్కరించవచ్చు కోణం బి యొక్క కొలత కోణం ఏ యొక్క కొలతకి రెండు రెట్లుంది అని మనకి ఇవ్వబడింది అయితే మనం కోణం ఏ ఎక్స్ తీసుకుంటే కోణం రెండు ఎక్స్ అవుతుంది ఇదే విధంగా కోణం డి యొక్క కొలత కోణం సి యొక్క కొలతకి మూడు రెట్లుంటుంది కాబట్టి సి సిను మనం వై అనుకుంటే కోణం డి మూడు వై అవుతుంది పాటు కోణం ఏ ప్లస్ కోణం సి నూట ఐదు డిగ్రీలకు సమానమని ఇవ్వబడింది కోణం ఏ మరియు కోణవ్ సిలను ఎక్స్ మరియు వై రూపంలో ఈ విధంగా కూడా రాయొచ్చు దీనిని సమీకరణం ఒకటి అంటాము మనకు తెలుసు ఒక చతుర్భుజం యొక్క అన్ని కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలుగా ఉంటుంది అని దీనిని మనం సమీకరణం రెండు అంటాము ఇప్పుడు పైన అనుకున్న కోణాలు ఏబీసీడీల కొలతలను ప్రతిక్షేపిస్తే మనకు లభిస్తుంది దీనిని సూక్ష్మీకరిస్తే లభిస్తుంది దీనిని మిత్రులారా సమీకరణం మూడుని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు ఇప్పుడు దీనిలో సమీకరణం ఒకటి యొక్క విలువని ప్రతిక్షేపించి వై యొక్క విలువని కనుగొనవచ్చు మనకి వై సమానం నలభై ఐదు డిగ్రీలు లభించింది ఇప్పుడు వై విలువని సమీకరణం ఒకటిలో ప్రతిక్షేపిస్తే మనకు ఎక్స్ విలువ లభిస్తుంది అంటే కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై డిగ్రీలు మరియు కోణం సిజ ఈక్వల్ టు వైఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు డిగ్రీలు మరియు కోణం బి మరియు కోణం డి అవుతాయి కోణం బీఈక్వల్ టు నూట ఇరవై డిగ్రీలు కోణం డిఈక్వల్ టు నూట ముప్పై ఐదు డిగ్రీలు ఈ విధంగా మనకు అన్ని కోణాల కొలతలు లభించాయి మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతవరకే ఈ రోజు మనం చతుర్భుజం యొక్క కోణాల మొత్తం నియమం అనగా యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ అ క్వార్డిలేటరల్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము తదుపరి అధ్యాయంలో మనం ఈ విషయం మీద ఆధారపడిన మరికొన్ని విషయాలను చర్చిద్దాం ధన్యవాదాలు